ఇప్పుడు ఈ పంచదశి మహామంత్రానికి నాలుగవ రకమైనటువంటి అర్థాన్ని చెప్తూ ఉన్నారు. అదే నిగర్భార్థం. నిగర్భార్థము అంటే ఏమిటి? రహస్యాతి రహస్యమైనటువంటి అర్థము అని. ఇప్పుడు 29వ శ్లోకంలో చెబుతూ ఉన్నారు ఈ అర్థాన్ని. నిష్కలమైనటువంటి పరిశుద్ధమైనటువంటి ఆ పరమశివుడితో సమానమైనటువంటి వాడే గురువు. ఆ గురువే పరబ్రహ్మస్వరూపం. అటువంటి గురువు యొక్క కృపా కటాక్ష వీక్షణాల వల్ల, ఆయన యొక్క కరుణ వల్ల శిష్యుడు కూడా పరమేశ్వరునితో సమానమైనటువంటి వాడవుతూ ఉన్నాడు. ఇదే నిగర్భార్థము అంటే. చాలా జాగ్రత్తగా చూడండి, గురువు సాక్షాత్తు పరమేశ్వర స్వరూపం. గురుబ్రహ్మ, గురుర్విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. ఆ గురువు సాక్షాత్తు పరమేశ్వర స్వరూపము అని చెబుతూ ఉన్నాం మనం. అయితే ఆ గురువుగారి యొక్క కరుణ ఈ శిష్యుడి మీద కూడా ప్రసరించటం వల్ల శిష్యుడు కూడా పరమేశ్వరుడితో సమానమైనటువంటి వాడవుతూ ఉన్నాడు. అంటే గురువు శిష్యుడు ఇద్దరు కూడా పరమేశ్వర స్వరూపులేను అని చెబుతూ ఉన్నాడు ఇక్కడ. గురువేమో సాక్షాత్తు పరమేశ్వర స్వరూపం, ఆ గురువు యొక్క కరుణ వల్ల శిష్యుడు కూడా పరమేశ్వరునితో సమానమైనటువంటి వాడవుతూ ఉన్నాడు. మొత్తం మీద గురువు శిష్యుడు పరమేశ్వరుడు ఈ ముగ్గురు ఒకటేను అని చెబుతూ ఉన్నారు ఈ 29వ శ్లోకంలో భగవత్పాదుల వారు. శివుడేమో గురువునందు ప్రవేశిస్తాడు. అదే గురు పరంపర ద్వారా శిష్యుల్లో గురువు ప్రవేశిస్తాడు. కాబట్టి గురువు శిష్యుడు ఆ పరమేశ్వరుడు ముగ్గురు ఒకటేను అని చెబుతూ ఉన్నారు భాస్కర్ రాయల వారు. ఈ విషయాన్ని యోగిని హృదయంలో కూడా చెప్పారు. యోగిని హృదయంలో ఈ నిగర్భార్థాన్ని వివరిస్తూ, నిగర్భార్థో మహాదేవి శివ సర్వాత్మ గోచర అని చెబుతూ ఉన్నారు ఇక్కడ. అసలు నిగర్భము అంటే ఏమిటి? ఇందాక మనం చెప్పుకున్నాం చూడండి, రహస్యాతి రహస్యమైనది, నిగూఢమైనటువంటిది, పూర్తిగా దాగి ఉన్నది అని అర్థం. ఇతరమైనటువంటి అర్థాల కన్నా కూడా పరమ రహస్యమైనటువంటిది అని అర్థం ఇక్కడ. శివుడు అవాంగ్ మనసు గోచరుడైనటువంటి పరబ్రహ్మ. మరి గురువెవరు? అటువంటి పరబ్రహ్మను ఆత్మతో దర్శించినటువంటి వాడై సకల ఆగమముల యొక్క అర్థములు కూడా తెలుసుకున్నటువంటి మహాజ్ఞాని, అతడే గురువు. మరి శిష్యుడెవరు? గురువు యొక్క దయ వల్ల సంసార బంధనాలన్నీ కూడా తెంచుకుని శివైక్యానుభవం పొందినటువంటి వాడు, అతడు శిష్యుడు. ఈ ముగ్గురు ఒకటే. ఈ ముగ్గురు మధ్యన కూడా ఏ రకమైనటువంటి భేదము లేదు అని చెప్పడమే ఇక్కడ నిగర్భార్థము అంటే. పరమేశ్వరుడు, గురువు, ఈ శిష్యుడినే మనం ఆత్మ అని కూడా చెబుతూ ఉన్నాం. ఈ ఆత్మ అంటే శిష్యుడు. వీళ్ళ ముగ్గురు యొక్క ఐక్యము అనేది కేవలము అభ్యాసం వల్లనే మనం పొందటం అనేది జరుగుతుంది. గురువు యొక్క నిష్కలత్వాన్ని తెలుసుకుని గురువుకు శుశ్రూష చేసి ఆయన యొక్క అనుగ్రహం వల్ల
సకలమైనటువంటి పాపాలు కూడా నాశనం చేసుకుని శిష్యుడు పరమమైనటువంటి జ్ఞానాన్ని పొందుతూ ఉన్నాడు. గురువు అంటే సామాన్యమైనటువంటి వాడు కాదు, కేవలము మానవ చర్మం ధరించినటువంటి అష్టపాశముల నుంచి విడివడినటువంటి వాడు. ఇక్కడ చూడండి, ఈ అష్టపాశములు అనేవి మనం చెబుతూ ఉన్నాం. గతంలో కూడా మనం ఈ అష్టపాశాలను గురించి చెప్పుకున్నాం. ఈ అష్టపాశముల వల్లనే మానవుడు సంసారంలో బందీ అవుతూ ఉన్నాడు. ఏమిటి ఈ అష్టపాశములు అంటే, ఘృణ శంక భయం లజ్జ జుగుప్సా చేతి పంచమి కులం శీలంచ వృత్తంచ అష్టోపాస ప్రకీర్తితాః. నింద, అనుమానం, భయం, సిగ్గు, ద్వేషం, కులం, శీలం, నడవడి, ఈ ఎనిమిది కూడా అష్టపాశములు అనబడుతూ ఉన్నాయి. ఇక్కడ పాశవబద్ధ పశుప్రోక్త, ఈ పాశములతో బంధించబడినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో అతడు పశువు. పాశ విముక్త సదాశివ, ఈ పాశముల నుంచి విడివడినటువంటి వాడే సదాశివుడు. పాశవబద్ధ పశుప్రోక్త, పాశముల చేత బంధించబడినటువంటి వాడు పశువు. పాశవిముక్త సదాశివ, ఎవరైతే ఈ పాశముల నుంచి విడిపడ్డాడో అతడే సాక్షాత్తు సదాశివుడవుతూ ఉన్నాడు. అలా ఈ విముక్తి పొందినటువంటి వాడు సాక్షాత్తు పరమేశ్వరుడే అవుతాడు. కాబట్టి పరమాత్మ, గురువు, శిష్యుడు ఈ ముగ్గురు కూడా ఒకటేను అనేటటువంటి విషయాన్ని వివరిస్తూ ఉన్నారు. నాలుగవదైనటువంటి నిగర్భార్థంలో